ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డేగ కనిపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న ఒక్కరోజే 1500 మంది విదేశీయులను క్వారంటైన్కు తరలించారు. అంతర్జాతీయ ప్రయాణికులపై ఈరోజు కూడా నిఘా పెట్టనున్నారు అధికారులు. కరోనా మహమ్మారి కూరలు చేస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో సహా మంత్రులందరూ హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వం మరిన్ని చర్యలు, కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం. విదేశీయుల రాకపోకలను గమనించేందుకు 5 ఐఏఎస్లతో ఓ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, సందీప్ సుల్తానియా, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. ఇక వీరు విదేశీ ప్రయాణికులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టనున్నారు. రైట్, ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డేగ కన్ను పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న ఒక్కరోజే 1500 మంది విదేశీయులను క్వారంటైన్కు తరలించారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికులపై ఈరోజు కూడా నిఘా పెట్టనున్నారు అధికారులు. కరోనా మహమ్మారి కోరలు చేస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో సహా మంత్రులు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వం మరిన్ని చర్యలు, కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. విదేశీయుల రాకపోకలను గమనించేందుకు 5 ఐఏఎస్లతో ఓ కమిటీని కూడా నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, సందీప్ సుల్తానియా, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. వీరు విదేశీ ప్రయాణికులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టనున్నారు.